రైతు సోదరులకు శుభాభివందనంతో రైతు రథం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మెట్టె సేద్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగును సఫలం చేసుకుంటున్న నూజివీడు రైతు విజయ్ గాథతో మీ ముందుకు వచ్చింది రైతు రథం. వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిన ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. రసాయనాల వాడకం వల్ల సాగు పెట్టుబడి గణనీయంగా పెరిగి సమస్యలు తీవ్ర రూపం దాల్చడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పెట్టుబడి లేని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై పడింది. 12 ఎకరాల్లో వరి, ఆయిల్ పామ్, జామ తోటలను గత 7 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న ఓ రైతు నేడు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సాగులో భాగం చేసుకొని నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తున్నాడు. హైడెన్సిటీ విధానంలో జామ, శ్రీ పద్ధతిలో వరి సాగు ఈయన సాగులోని ప్రత్యేకతలు. గత 2 ఏళ్లుగా ఆయిల్ పామ్లో ఎకరాకు 14 టన్నుల దిగుబడి సాధించడం విశేషం. రండి, ఆ సాగు కథను మనము తెలుసుకుందాం. కోటానుకోట్ల సూక్ష్మరాశికి అపార ఖనిజ సంపదకు నిలయం భూమి. ప్రకృతిలో ఇది మానవుడికి లభించిన అద్భుత వరం. 65% మంది వ్యవసాయంపై ఆధారపడిన భారతదేశంలో అంతర్లీనంగా అందరి జీవితాలతో ముడిపడి ఉన్న పదం రైతు. కానీ ఆరుగాలం చెమటోడ్చి అందరి ఆకలి బాధలు తీర్చే రైతన్న నేడు అన్నమో రామచంద్ర అని ఘోషిస్తున్నాడు. ఇది ఘోర కలి. ప్రకృతి విపత్తులు, ఆధునిక పోకడలు ఒకవైపు, మల్టీనేషనల్ కంపెనీలు ఒకవైపు, తమ మాయాజాలంతో నేడు వ్యవసాయంలో రసాయనాలు వాడకపోతే పంటలు పండవు అనే భ్రమలోకి రైతును నెట్టివేయడంతో సాగు ఖర్చులు భారమై గిట్టుబాటు కాని వ్యవసాయంతో మనుగడ కోసం పోరాడాల్సిన దీనావస్థలోకి రైతు నెట్టివేయబడ్డాడు. కాదు, ఈ ఊబిలోకి రైతును తోసేశారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో చీకటిలో వెలుగు దివ్వెలా కాంతులేనుతోంది ప్రకృతి వ్యవసాయం. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ సుభాష్ పాలేకర్ ఒక ఆవుతో 30 ఎకరాల్లో పెట్టుబడి లేని వ్యవసాయం చేయవచ్చని పిలుపునివ్వడంతో రసాయనాలకు తావులేని ఈ సహజ సాగు సుగంధాలు నేడు దేశవ్యాప్తంగా రైతుల క్షేత్రాల్లో పరిమళిస్తున్నాయి. సాగు ఖర్చులను గణనీయంగా తగ్గిస్తూ రైతు స్వయం స్వావలంబన సాధించే విధంగా దశ దిశలా విస్తరిస్తున్నాయి. ఈ సేద్య విధానాలను మొదట్లో రైతులు వింతగా చూసినా క్రమేపీ దీంట్లోని సానుకూలతలను గమనించి వేగంగా ముందుకు సాగుతున్నారు. వరి, జామ, ఆయిల్ పామ్ తోటలతో కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో విస్తరించి ఉన్న ఈ 12 ఎకరాల క్షేత్రం ఇందుకు ఒక నిదర్శనంగా నిలుస్తోంది. సేంద్రియ ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ ఆధునిక సేద్య విధానాలతో తన వ్యవసాయాన్ని నలుగురికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారు రైతు కనిగిటి గంగాధర్రావు. 8 ఎకరాల్లో హైడెన్సిటీ విధానంలో 6 సంవత్సరాల క్రితం నాటిన జామ తోట నుంచి ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 2002 సంవత్సరంలో వెలుగులోకి వచ్చిన శ్రీవరి సాగు విధానం క్రమేపీ మరుగున పడిపోయినా గత 10 సంవత్సరాలుగా 2 ఎకరాల్లో దీన్ని ఆచరణలో పెడుతూ వరి సాగులో సత్ఫలితాలు నమోదు చేస్తున్నారు. 2 ఎకరాల్లో 8 సంవత్సరాల క్రితం నాటిన ఈ ఆయిల్ పామ్ తోట నుంచి గత 2 సంవత్సరాలుగా ఈయన సాధిస్తున్న దిగుబడి ఎంతో తెలుసా? ఎకరకు 13 నుంచి 14 టన్నులు. స్వంతంగా ఆవులు లేకపోయినా బయట నుంచి ఆవు మూత్రాన్ని, పేడను సేకరించి జీవామృతం తయారు చేసి పంటలకు అందిస్తున్నారు. పంచగవ్యను మాత్రం కొనుగోలు చేసి తెస్తున్నారు. బయట నుంచి పశువుల ఎరువును కొనుగోలు చేసి వర్మీ కంపోస్టును స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఈ భూమంతా ఇసుకతో కూడిన గరపనేల. రసాయన వ్యవసాయంలో కంటే సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు దృష్టి పెట్టిన తరువాత సాగు తమకు అన్ని విధాలా సంతృప్తికరంగా మారిందంటారు కనిగిటి గంగాధర్రావు. 8 ఎకరాలు జామ తోట ఉంది.
శుభ్రంగా అది ఆర్గానిక్ మీదే చేస్తున్నాను. అలాగే ప్యాడీ నేను శ్రీవారి సాగు దగ్గర 10 సంవత్సరాల మట్టు కూర్చున్నాను. నాకు నీరు అది బాగా అసలుబాటు బాగా కలిసి వస్తుంది. అది బోర్వెల్స్ కింద మామూలు పంట కన్నా 20% ఎక్సెస్ ఉంటుంది. ఆయిల్ పామ్ ఉంది, మల్చింగ్ చేస్తూ ఉంటాను నేను. రసాయన ఎరువులు వచ్చినప్పుడు పెట్టుబడి బాగా పెరుగుతూ ఉండేది, దిగుబడి వచ్చేసరికి దీనికి దానికి పెద్ద తేడా ఉండేది కదా, అది కూడా బాగా వచ్చేది. కాకపోతే ఏంటంటే పెట్టుబడి ఎక్కువ అవుతుందని చెప్పి దీంట్లో దిగాం. దీంట్లో దిగినాక పెట్టుబడి తగ్గింది. దానికన్నా ఇది బాగా సులుబాటుగా బాగుంది, పెట్టుబడి తక్కువలో ఆదాయం ఎక్కువ వస్తుంది. రైతు గంగాధర్రావు ఆయిల్ పామ్ తోటను త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు వచ్చే విధంగా నాటారు. ప్రతి చెట్టుకు మల్చింగ్ ప్రక్రియను తప్పనిసరిగా ఆచరించడం, వర్మీ కంపోస్ట్ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈయన సాగులోని ప్రత్యేకత. ఆయిల్ పాము నేను 8 సంవత్సరాల క్రితం వేసాను మొక్క. అప్పుడు వేసినప్పుడు మిన్నీర్తోనే వేసాము. ఇంటర్ క్రాప్ మేజర్ అది కూడా పండించేవాడిని. తర్వాత 3.5 కాడ నుంచి దిగుబడి వస్తా స్టార్టింగ్ అయింది. పోయిన సంవత్సరం కూడా 14 టన్నుల కాడికి వచ్చింది. దాన్ని మల్చింగ్ చేసుకుంటా ఈ రసాయన ఎరువులు మానేసి ఇవే వాడుతున్నాను. జీవనామృతం ఇవే వాడుకుంటూ వస్తున్నాను. మా సొంతంగా వర్మి బెడ్లు ఉన్నాయి. దగ్గర 13 సంవత్సరాల బట్టి మేమే మా సొంతాన్ని బట్టి మేము తయారు చేసుకుంటూ ఉంటాము. చెట్టుకి 5 కేజీల కాడికి 2 నెలలకు ఒక తడ వేస్తూ ఉంటాము. పంచికవి కూడా 1-2 తడలు వాడుతున్నాము. మధ్యలో పంచికవి వేసినప్పుడు ఒక గ్యాప్ ఇస్తాం, 2 నెలలు గ్యాప్ ఇచ్చి వేస్తూ ఉంటాము. నేను పెసర రొట్ట కానీ మొక్కజొన్న సొప్ప కానీ ఎక్కడ దొరికినా తీసుకొచ్చి దాన్ని తోట మొత్తం మల్చింగ్ చేస్తాం. పామాయిల మట్ట కోసిన మట్ట కోసినట్టు 5 ముక్కలు చేసి దాన్ని తిరగేసి పాదు చుట్టూ గజం ఎడంలో మల్చింగ్ చేస్తుంటాం. దానివల్ల నా చేలో ఎప్పుడు చూసినా వర్మి నెరలు ఉంటానుంటాయి, గొల్ల చేస్తానుంటుంది. మల్చింగ్ బాగా ఉపయోగపడుతుంది దానికి. అది కూడా చక్కగా తినుకుంటా వస్తుంది పైకి. మంచి గెల వస్తుంది, మంచి సైజు వస్తుంది, దిగుబడి కూడా బాగుంది. తోట ఎప్పుడు కూడా ఎమకం తగ్గకుండా తెగుళ్ళు లేకుండా పుష్కరంగా బాగుంటుంది. జీవామృతాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి చెట్టుకు 10 లీటర్ల చొప్పున అందిస్తున్నారు. దీంతో పాటు పంచగవ్యను ఎకరాకు 5 లీటర్ల చొప్పున 2 దఫాలుగా అందిస్తున్నారు. రైతు గంగాధర్రావు పంచగవ్యను బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా రైతు స్థాయిలో దీని తయారీకి కొంత సమయం ఎక్కువ పడుతుంది. పంచగవ్యను నిల్వ చేసుకునేందుకు 200 లీటర్ల సామర్థ్యం ఉన్న డ్రమ్ము అవసరం ఉంటుంది. దీని తయారీకి ప్రధానంగా 5 రకాల గోవు ఆధారిత పదార్థాలను వాడాల్సి ఉంటుంది. 40 కిలోల పేడ, 35 లీటర్ల గోవుమూత్రం, 5 కిలోల నెయ్యి, 16 లీటర్ల ఆవు పెరుగు, 16 లీటర్ల ఆవు పాలు, 8 కిలోల బూడిద గుమ్మడికాయ గుజ్జు, 8 కిలోలు బాగా మగ్గిన అరటిపండు గుజ్జు, 16 లీటర్ల కళ్ళు లేదా 100 గ్రాముల ఈస్టు, 5 కిలోల బెల్లం కరిగించిన నీరు, 16 లీటర్ల కొబ్బరి నీరు అవసరమవుతాయి. ముందుగా డ్రమ్ములో 40 కిలోల పేడ, 5 కిలోల నెయ్యిని వేసి 3 రోజుల పాటు నిల్వ ఉంచాలి. రోజు ఉదయం సాయంత్రం సవ్య దిశలో కలయ తిప్పుతూ ఉండాలి. 3వ రోజు సాయంత్రం పైన చెప్పిన మిగతా పదార్థాలన్నిటినీ వేసి కలయ తిప్పాలి. ఈ సమయంలో ద్రావణం పైకి పొంగుతుంది. పొంగు తగ్గే వరకు కలయ తిప్పాలి. 21 రోజులకు పంచగవ్య తయారవుతుంది. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలయ తిప్పుతూ ఉండాలి. జీవామృతం, పంచగవ్య, వర్మీ కంపోస్ట్ వాడకం వల్ల ఆయిల్ పామ్ చెట్లు బలంగా ఆరోగ్యంగా పెరగడంతో పాటు తోటలో వానపాముల వృద్ధి వేగంగా ఉంది. మొక్కల మొదళ్ల చుట్టూ మల్చింగ్గా ఉపయోగించిన పంటల వ్యర్థాలు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారటం, మొక్కల పాదుల్లో తడి ఆరకుండా ఎప్పుడూ తేమగా ఉండటం వల్ల నీటిని మరింత పొదుపు చేయగలుగుతున్నామని, మంచి దిగుబడి సాధించగలిగానని రైతు తెలిపారు. ఈ రసాయనిక ఎరువుల మీద వాడిన దానికన్నా ఈ వర్మితోని ఆవు పంచకం శాస్త్రవస్త్రంగా చేసిన గెలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వెయిట్ పెరుగుతుంది, కాయ షైనింగ్ ఉంటుంది, నాణ్యతగా కనపడుతుంది, సైజు వస్తుంది, గెల వెయిట్ వస్తుంది. కెమికల్ ఎరువు ఎక్కువ వాడినందువల్ల సంచిపూరు కానీ ఆకు తేలని రకరకాల తెగుళ్ళు వస్తాయి. దీనికి ఇది మొదలుపెట్టినాక అసలు ఏమి లేవు తోటలో, చాలా నమ్మకంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ కెమికల్ ఎరువు వేసినప్పుడు ఒకే తడవుగా కాసి ఒకే తడవు దిగుతూ ఉండేది. ఇది అట్టగాదండి. దీనివల్ల 300 రోజులు ఎన్నో కానీ ఆపు లేకుండా తిరుగుతూనే ఉంది. చాలా మంచిగా మన్నిగ్గా ఉంటుంది తోట. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి 13 నుంచి 14 టన్నుల వరకు వస్తుంది.
గత రెండేళ్లుగా సరాసరిన ఎకరాకు 13.5 టన్నుల ఆయిల్ పామ్ గెల దిగుబడి సాధించిన ఈ రైతు టన్నుకు సగటున పొందిన ధర 7,000, అంటే ఎకరాకు 94,500 రూపాయల ఆదాయం రాగా ఖర్చులు 20,000 పోను 74,000 పైగా నికర రాబడి సాధిస్తున్నారు. సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వల్ల సాగు ఖర్చు ఎకరాకు 10,000 చొప్పున తగ్గి నాణ్యమైన అధిక దిగుబడి రావటం ఈ రైతుకు కలిసొచ్చిన అంశం. రైతు కనిగిటితో హైడెన్సిటీ జామ సాగు గురించి తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.